ఈ నెల 16వ తేదీన నల్గొండలో నిర్వహించనున్న కేటీఆర్ సభకు కార్యకర్తలు ప్రజలు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లముత్తు భాస్కర్రావు పిలుపునిచ్చారు. స్థానిక టీఎన్ఆర్ గార్డెన్స్ లో భాస్కర్రావు అధ్యక్షతన మిర్యాలగూడ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నల్గొండ పార్లమెంటు సభ్యులు, రాష్ట రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన సర్పంచ్లను మొమెంటో సేవలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 1999 నుంచి 2004 కూడా నల్లగొండ పార్లమెంట్ సభ్యుని అయితే అప్పుడు కూర్చోండి అమ్మా, కూర్చోండి, 5 నిమిషాలు కూర్చోండి. ఆ రోజు ఆలేరు, భువనగిరి, మలక్పేట, ఇబ్రాహీంపట్నం, మునుగోడు, నల్లగొండ, దేవరకొండ, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండి, అంటే చాదర్ఘాట్ బ్రిడ్జి కానీ మొదలు పెడితే ఇందాక మన నల్లగొండ మార్చి 16వ తారీఖు 2 గంటలకు మధ్యాహ్న భోజనం చేయగానే ముఖ్య కార్యకర్తలందరూ కూడా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలతో తారక రామారావు గారు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సమావేశం కాబోతున్నారు. నియోజకవర్గానికి 3-4 వేలు తగ్గకుండా పెద్ద ఎత్తున కార్యక్రమానికి చేరాలి. ఇందులో మండల ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు విధిగా రావాలని చెప్పేసి పార్టీ ఆదేశిస్తుంది. రైతు సంఘం సమన్వయ కర్తలు కూడా అందరికందరూ వచ్చేసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇచ్చేటువంటి ఆదేశాన్ని మనం సైనికుల్లాగా ముందుకు తీసుకుపోయి మన పార్లమెంటు స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమని ఈ కార్యక్రమాన్ని రేపు విజయవంతం చేయడం కోసం సన్నాహక సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మీనరసింహ గార్డెన్స్లో మన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ఈ సమావేశాన్ని విజయవంతం చేసి 16 కార్యక్రమానికి అన్ని రకాలుగా సన్నద్ధం కావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాం.